విధంగా ఇప్పుడు ఇప్పటికి 4 ఆర్టీసీ విలీనం, విఆర్ఎల్ విలీనం, రైతు రుణమాఫీ అంటే మామూలు కాదు, వేలాది రూపాయలు అవుతున్నాయి. కాబట్టి కేసీఆర్ గారు చెప్పకుండా అడగకుండా అన్ని విషయాలు అన్ని రైతులకు రుణమాఫీ అన్ని అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుభిక్షంగా ఉంది. గత పాలకులు ఏం చేయలేదు, ఇప్పుడు ఎవడెవడో ఏం చేద్దాం అంటున్నాడు, అది చేస్తాం, ఏం చేయరు, ఏం కాదు, ఢిల్లీలో పోయి కలిసిన ఏం కాదు, గల్లీలో కలిసిన కాదు, వాళ్ళు ఏం చేయలేరు, ఏమి కూడా కాదు. కాబట్టి ఇంకోటి మన తాలూకా కూడా గౌరవనీయులు జయపాల్ యాదవ్ గారు కూడా మన కార్యకర్తలు కానీ రైతులం కానీ రైతు కూలీలం కానీ బీద బడుకు పోయి అన్ని కులాలకు కూడా కన్నుకు రెప్పలేక గుడ్డు కాపాడుతూ మనందరి అభివృద్ధికరమైన అన్ని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికి కూడా నిర్మాణం కొనసాగుతున్నాడు. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా సరే తెలిసో తెలుగు కుటుంబం అన్నప్పుడు మనంతా ఒకటే కుటుంబం. కుటుంబం అన్నప్పుడు పెద్దోడు తిట్టోడు చిన్నోడు వాడాలి, చిన్నోడు తిట్టే నడిపోడు వాడాలి, అందరు కలిసి ఉండాలి. ఏది ఏమైనా సరే ఏదని ఉంటే మనం కుట్టుకొని మాట్లాడుకోవాలని వాళ్ళు బాధ అవసరం లేదు. ఏది ఏమైనా మనం ఖచ్చితంగా మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తే మన మండలిలో మాడుగుల మండలిలో పెద్ద మెజార్టీ సరి. కాబట్టి మనం ఏది ఏమైనప్పుడు కూడా మనందరూ మన పార్టీ దగ్గర చెప్పాలంటే నాయకత్వం అందరూ వైస్ ప్రెసిడెంట్ దంగే గారు, కారెడ్డి గారు, రాజవర్ధన్ గారు, మిగతా సర్పంచులు, ఎంపీటీలు కలిసిపెట్టి ఆ బిస్టు గారు అందరూ కూడా రవేణ ముఖ్యంగా రవేణ ఉపవిషయం కార్యక్రమానికి పెద్దనం పెద్దవాంచి అన్నిటికీ ఆయనే మనం అందరు కలిసి కట్టి పనిచేస్తే మన మండలం మనకు తిరుగులేదు. కాబట్టి మనం కలిసి కట్టి పనిచేయాలని కోరుతూ తెలియజేసుకుంటాం. జై జయపాల్ యాదవ్, జై కేసీఆర్.